మార్చిలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి అనే దానికి సంబంధించి ఇంకా ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు అతి త్వరలోనే జరిగే అవకాశం ఉంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్న అంశం. ఎందుకు అంటే ఆల్రెడీ దీని మీద హైకోర్టులో జరిగిన వాదనలు కానివ్వండి, లేదంటే ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ కానివ్వండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేము అని చెప్పి ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలియజేసింది. అయితే ఎందుకు నిర్వహించకూడదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల నష్టం ఏంటి అనే దాని మీద ఎప్పుడైతే హైకోర్టు విచారణ చేసిందో దానికి సంబంధించి ఒక నివేదిక ఎప్పుడైతే ఇమ్మని చెప్పి ఎలక్షన్ కమిషన్ను కోరిందో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు సుముఖంగా ఉంది ఎన్నికల కమిషన్ అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట. అంటే త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధపడుతుందా అనేది కూడా ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉంటే తగ్గుముఖం పడుతున్నాయి కాబట్టి పరీక్షలు ఎక్కువగా చేయడంతోనే కరోనా అదుపులోకి వచ్చింది అనేది కూడా కొంతమంది చెబుతున్నమాట. సో ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఒకవేళ సుముఖంగా లేకపోయినా ఎన్నికలు నిర్వహించడానికి, ఒకవేళ ఎన్నికల కమిషన్ గనక ఎటువంటి అభ్యంతరం లేదు ఎన్నికలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి హైకోర్టుకి చెబితే ఏం జరుగుద్ది అనేదే. దీని మీద రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చలు జరుపుతున్నారంట. త్వరలోనే ఆయన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుందో చూసి దాన్ని బట్టి కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు హైకోర్టుకి ఎన్నికల కమిషన్ తరపున తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికల నిర్వహణ విషయంలో సిద్ధంగా లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు ఎన్నికలు కనుక వస్తే అనవసరంగా ఆర్థిక వ్యవస్థ మరింతగా కుంటుపడే అవకాశం ఉంటుంది అనేది కూడా, కాబట్టి ఈ నిర్ణయం ఇప్పట్లో తీసుకునే ఆలోచనలో లేదు అనేది ప్రభుత్వం వైపు నుంచి. కానీ ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే గనక కరోనా వైరస్ పెరిగే అవకాశం ఉంటుంది, అదే కనుక జరిగితే రాష్ట్రంలో మరిన్ని ఇబ్బందులు పెరుగుతాయి అనేది. కాకపోతే ఇక్కడ దుబాక్లో జరిగిన ఎన్నికలు తెలంగాణలో చూసుకున్నా, లేదంటే వేరే చోట్ల ఎన్నికలు జరుగుతున్న విధానం చూసుకుంటున్నా, కొంతమంది పీపీఈ కిట్లు ధరించి మరీ కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నవాళ్ళు వచ్చి మరీ ఓట్లేసి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ బేరీజ్ వేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎందుకు నిర్వహించకూడదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అనే ప్రశ్న కూడా, అనే అంశం కూడా లేవనెత్తే అవకాశం ఉంది అనేది కొంతమంది నిపుణులు చెబుతున్నమాట. అదే కనుక జరిగితే ఎన్నికలు జరుగుతాయా లేదా, అంటే రాజకీయ కోణం పక్కన పెడితే కనుక ఎటువంటి అభ్యంతరం లేకపోతే పరిస్థితులు ఎన్నికలు నిర్వహించడానికి అనుగుణంగానే ఉన్నాయి అని చెప్పి హైకోర్టు భావిస్తే ఎన్నికలు జరుగుతాయా లేదా ఏం జరుగుద్ది అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.